చాలా కారణంతో అయినా కూడా మీ అందరూ కూడా మా బహిరంగ సభ చేరుకున్నారు ఆ విధంగానే దీని కూడా ప్రచారం కల్పించాం అన్ని విషయాలు బహిరంగ సభలో చెప్పాం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఇందని భావిస్తున్నాను ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇవాళ జాతికి పిలిపించారో తప్పనిసరిగా దేశ ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి ఉమ్మడి పౌర చట్టం పైన అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయమన్నాను అందరం కలిసి ఒక తాటిపై నిలిచి జాతి దేశం ప్రజా ఏ నినాదంతో భారతీయ జనతా పార్టీ ఏర్పడిందో దేశమంతా ఒక తాటిపై తీసుకొచ్చే విధంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒకటే దేశమనే అభిప్రాయం ప్రజలందరూ ఉండే విధంగా అందరూ ఉమ్మడి పౌర చట్టం ద్వారా అందరూ ఒకటే ప్రజానే అభిప్రాయం తెలియజేసే విధంగా ఆ ఉమ్మడి పౌర చట్టంలో మనందరం కూడా సంతకాలు పెట్టి మన మద్దతు తెలియజేయాలని చెప్పి అందరిని కోరుతున్నాం అలాగే రాష్ట్రంలో జరుగుతున్న ఏవైతే అవినీతి పరిపాలనలో దీనిపైన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పోరాట పదాన్ని తీసుకోవడం జరిగింది మొన్న అమిత్ షా గారు విశాఖపట్నం గాని జేపీ నడ్డా గారు తిరుపతిలో గాని ఒకే విషయం చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వ్యవస్థలు సర్వనాశనం చేసి అవినీతిమయం చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలి అది భారతీయ జనతా పార్టీతో ప్రారంభం కావాలన్నారు ఆ విధంగా మేము తయారై పెద్ద ఎత్తున ప్రజా ఆ పోరాటంలో ముందుకెళ్తూ అందరి దగ్గర చార్జ్షీట్ కలెక్ట్ చేసి మన అసెంబ్లీ వారికి ఇవ్వడం జరిగింది త్వరలో జూలైలో అన్ని జిల్లాల వారీగా మేము ఒక చార్జ్షీట్ ఇవ్వబోతున్నాం అలాగే రాష్ట్రంలో జరిగిన అనేక రకాల వ్యవస్థలపైన ఏ విధంగా దాడి జరిగింది దానిపైన కూడా రాష్ట్రంలో ఒక చార్జ్షీట్ తీసుకురాబోతున్నాం ఆ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన సమర శంఖాన్ని పూరించాం పెద్ద ఎత్తున ప్రజలను కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని కోరుతున్నాం నరేంద్ర మోడీ గారి యొక్క 9 సంవత్సరాల జనరంజక పరిపాలన చూసి నరేంద్ర మోడీ గారి పాలన మన రాష్ట్రానికి అవసరమా కాదా ఒకసారి ఆలోచించుకోండి ఆ విధంగా అందరూ రావాలని చెప్పి మేము కోరుతున్నాం ఇవాళ రాయలసీమకి అన్యాయం చేశాయి గత ప్రభుత్వాలన్నీ అన్ని ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్నా కూడా రాయలసీమ ఇంకా వెనుకబాటు ఉండటం మిగతా ప్రాంతాలతో ఎటువంటి విధంగా అనుసంధానం ఎందుకు లేదని ఆలోచించండి అందరూ కూడా బెంగళూరు హైదరాబాద్ లో వాళ్ళ నివాసాలు పెట్టుకుని విలాసవంతమైన జీవితాలు నాయకులు ముఖ్యమంత్రులు గడుపుతూ ఆ రాయలసీమ ప్రాంత వాసులందరినీ కూడా అన్యాయం చేశారు కనుక ఒక్కసారి ఆలోచించేయండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అందరినీ అనుసంధానం చేసే విధంగా నేషనల్ హైవేస్ నిర్మాణం అవుతుంది ఇవాళ మన మదనపల్లి సంబంధించిన నేషనల్ హైవే 71 మొత్తం మిగతా ప్రాంతాన్ని అనుసంధానం చేసే విధంగా నేషనల్ హైవే 40 అలాగే అమరావతి నుంచి అనంతపూర్ వరకు 6 లేన్ ఎక్స్ప్రెస్ హైవే మొత్తం రాయలసీమ ప్రతి అసెంబ్లీ గుండా ఇవాళ నేషనల్ హైవే చేసి ఒక సస్యశ్యామలంతో పాటు అభివృద్ధి శీఘ్రగతిన వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆలోచించారు గతంలో మరుగున పడిపోయిన అన్ని రైల్వే లైన్లు ప్రదర్శిస్తున్నారు దాంతో పాటు మన ప్రాంతానికి ఏవైతే ఇండస్ట్రియల్ కారిడార్ క్లస్టర్స్ మన ప్రాంతం కడపలో పెద్ద క్లస్టర్ గా డిక్లేర్ చేయడం జరిగింది విశాఖపట్నం చెన్నై కారిడార్ అతి ముఖ్యమైన భాగస్వామ్యం కడప జిల్లాగా గుర్తించడం జరిగింది ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇక్కడ అనేక రకాల పథకాలు సుమారు 48 ఇన్స్టిట్యూషన్స్ రావడం జరిగింది ఆ విధంగా మన ప్రాంత అభివృద్ధిలో కేంద్రం పాటించే పాత్రను కూడా మీ అందరూ కూడా తెలియజేయాలని తెలియజేసుకుంటున్నాను స్టెబిలైజేషన్ స్కీమ్ కింద పెద్ద ఎత్తున నిధులు కూడా ఇస్తుంది అవి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి ముఖ్యంగా ప్రధానమంత్రి సించా యోజనలో మన ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి కావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ గత 4 సంవత్సరాలు బట్టి వాడలేదు అది వాడితే ఈ ప్రాంతం ఇంకా మరింత ముందుకెళ్లేది హార్టికల్చర్కి అతి ముఖ్యమైన డ్రిప్ ఇరిగేషన్ సించా యోజనలో డబ్బులు దుర్వినియోగం మాట మాత్రం మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా కేంద్రం నిధులు ఇస్తుంది వాటిని వినియోగించాలి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో ప్రారంభించారు వాటికి పూర్తి కాలేదు ఎవరూ ప్రశ్నించడం లేదు కనుక ఈ పరిస్థితి ఏర్పడింది తప్పనిసరిగా పోలవరం పూర్తి చేస్తాం పోలవరం ద్వారా అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమని సస్యశ్యామలం చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ పక్క రాష్ట్రాలతో వివాదాలు అంతటా మేము ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఒక ప్రయత్నం చేస్తాం ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఒక తిరుగులేని శక్తిగా రాబో కాలంలో అధికారం వచ్చే పక్షంగా మారుతుంది.